ఇండియాలో మహిళల్ని దేవతలతో సమానంగా చూస్తారు అందుకే స్త్రీలను పూజించే చోట దేవతలు తిరుగుతూ ఉంటారని అంటారు మరి అలాంటి నేలపై ఓ చోట మహిళ ఏకంగా ఐదు రోజుల పాటు బట్టలు లేకుండా నగ్నంగా ఉంటారు అలా ఎందుకుంటారు వాళ్ళలా ఉండమని ఎవరు ఆదేశించారు వాళ్ళు ఎందుకు పాటిస్తున్నారు ఆ వింత ఆచార విశేషాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం అది హిమాచల్ ప్రదేశ్లోని పిని అనే చిన్న గ్రామం గూగుల్ మ్యాప్స్లో పిని హిమాచల్ ప్రదేశ్ అని కొడితే వస్తుంది ఆ చిన్న గ్రామానికి దేశవ్యాప్తంగా కూడా గుర్తింపు ఉంది కారణం అక్కడ మహిళలు పాటించే ఈ నగ్న ఆచారమే చాలామంది ఇలాంటి ఆచారం ఒకటి ఉంది అంటే నమ్మలేరు కట్టుకదా అని కూడా అనుకుంటారు కానీ దీన్ని నిజంగానే అక్కడ మహిళలు ఇష్టపూర్వకంగానే పాటిస్తారు ఇందులో ఎలాంటి బలవంతమూ లేదు ఎవరు అలా ఉండమని వారిని ఆదేశించలేదు వారంతటా వారి ఈ నిర్ణయం తీసుకొని పాటిస్తుంటారు ఈ విషయంలో వారు ఏమాత్రం రాజీ పడరు ఎంతో నియమ నిష్టలతో ఈ నగ్న దీక్ష పాటిస్తుంటారు మరి అలా ఎందుకు చేస్తున్నారు ఒకసారి మనం తెలుసుకుందాం ఇండియా అభివృద్ధి చెందుతూ ఇతర దేశాల ఆధునిక పోకడలను అలవాటును చేసుకుంటున్నా ఇప్పటికీ కొన్ని ఊర్లలో పాత ఆచారాలు సంప్రదాయాలు పాటిస్తూనే ఉన్నారు వాటిలో పిని కూడా ఉంది కులూ జిల్లాలోని ఆ ఊర్లో ఓ గ్రూపు మహిళలు ఈ ఆచారం పాటిస్తారు ఈ ఊరు సముద్ర మట్టానికి పంతొమ్మిది వందల యాభై మీటర్ల ఎత్తులో ఉంటుంది దీని మొత్తం జనాభా రెండు ఐదు వందల తొంభై మూడు మంది ఇక్కడకు తరచూ పర్యాటకులు వస్తూనే ఉంటారు అలా వచ్చేవారు ఈ ఆచారం గురించి తెలుసుకొని ఆశ్చర్యపోతారు ఈ సందర్భంగా ఓ కథ వారికి తెలుస్తుంది అదేమిటంటే పూర్వం ఇక్కడ లాహో గోండ్ దేవత ఉండేదంట ఆమె రాక్షసును చంపి ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చింది ఆమెను పూజిస్తూ ఏటా ఐదు రోజుల పాటు ఈ నగ్న దీక్షను చేపడతారని మహిళలో చెప్పారు ఐదు రోజుల దీక్షలో భాగంగా మహిళలు తాము రోజు కట్టుకునే బట్టలేవి కట్టుకోరు పూర్తి నగ్నంగా ఇంతే కాదు ఈ దీక్ష చేస్తున్నప్పుడు ఇంట్లోని భర్త భార్య ఎవరూ నవ్వకూడదు అలా నవ్వితే దేవత ఆగ్రహం వస్తుందని భావించారు అందువల్ల నవ్వకుండా జాగ్రత్తలు పడతారు ఏటా నెలలో ఐదు రోజులు వేడుకలు జరుపుతారు అయితే ఇక్కడ వేడుకలు మొదటి రోజునే దేవత రాక్షసులను చంపేసిందంట అయినప్పటికీ ఐదు రోజులు వేడుకలు చేస్తున్నారు ఈ ఐదు రోజుల్లో మగవారు మద్యం తాగరు ఈ ఐదు రోజులు ఆ గ్రామం వైపు బయట వారెవరూ ఎవరూ రారు రానివ్వరు ఇలాంటి బలమైన ఆంక్షల్ని ఎక్కడా అమలు చేయరు పైన చెప్పిన మ్యాటర్ నీకు చాలా వరకు అర్థమై ఉండొచ్చు కానీ ఒక డౌట్ అయితే వస్తుంది దేవతను సంతృప్తిపరచాలంటే నైవేద్యం పెట్టచ్చు పూజలు చేయొచ్చు కానీ పండ్లు స్వీట్లు కూడా ఇవ్వచ్చు కానీ నగ్నంగా ఎందుకు ఉండడం అంటే అందుకు రెండు కారణాలు ఉన్నాయి పూర్వం రాక్షసులు మహిళలపై ఆకృత్యాలను పాల్పడేవారు వారిని సంహరించడం ద్వారా ఆ దేవత మహిళల మాంసాన్ని కాపాడటంతో ఆమెను ఆ విధంగా తమ భక్తిని చాటుకున్నారు అక్కడ మహిళలు మరో కారణం ఏమిటంటే పినీ గ్రామం ఇప్పుడు అత్యంత చల్లగా ఉంటుంది అక్కడ గరిష్ట ఉష్ణోగ్రత పన్నెండు డిగ్రీలే ఈ ఊరు హిమాలయ పర్వతాల్లోనే ఉంది అలాంటి చోట బట్టలు లేకుండా నిమిషం ఉండడమే కష్టం అలాంటిది ఐదు రోజులు నగ్నంగా ఉండడం అనేది కఠినమైన దీక్ష అలాంటి దీక్ష ద్వారా అమ్మవారి అనుగ్రహం పొందగలమని చాలా మంది అక్కడ స్థానికులు కూడా చెప్తున్నారు కానీ ఇప్పటికీ ఆ దీక్షలో చాలామంది పాల్గొంటున్నారు అలానే చేస్తున్నారు కూడా